తిరుపతి ఇంద్రా మైదానంలో ప్రతిష్టాత్మకంగా జనవరి 5 నుండి 9 వరకు జరగనున్న జాతీయ మహిళా పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలకు బాణసంచ దీపకాంతలు నడుమ శ్రీకారం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇంద్రా మైదానం వేదికగా ఈ పోటీలను తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి ఆర్ శిరీష, ఎమ్మెల్సీ ఎండవాళి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి తదితరులు ఆకాశ దీపాలను వెలిగించి గాలిలోకి ఎగురవేశారు. తిరుపతి ఇందిరా మైదానం జాతీయ క్రీడా కబడ్డీ పండుగ వాతావరణం సంతరించుకుంది. మైదానానికి విచ్చేసిన ప్రముఖులతో పాటు పుర ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాణసంచ కార్యక్రమాన్ని ఆహ్లాద వాతావరణంలో తిలకించి ఉల్లాసంగా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. బాణసంచ ప్రదర్శన మిరుమిట్లు గొలిపేలా సాగింది. ఈ ప్రదర్శన నగర ప్రజలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రదర్శనలో ప్రధానంగా ఈత చెట్టు, నాగుపాము, సూర్యచక్రం, రన్నింగ్ వీల్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. వీటితో పాటు తారాజువ్వలు ఆకాశంలో నాట్య ప్రదర్శనతో కనిపించాయి. వివిధ రంగులతో కూడిన షార్ట్స్ నగర ప్రజలను కన్నులు విందు చేశాయి. దాదాపు గంట సేపటి నుంచి ఒక బాణసంచ పేల్చుతున్నది. ఒక గంట కార్యక్రమంగా బాణసంచ కాల్చుతుంది. ఇంకా వైభవంగా ఇంకా జాతీయంగా ఉన్నటువంటి దీపాల వెలుగులో చూడబోతున్నాం. 9 వరకు 500 పాటు జాతీయ కబడ్డీ ఉత్సవాలకు ప్రారంభ సూచన దీపావళి ఉంది. అక్కడ
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష గారు వారి ఆకాశంలోకి దీపాన్ని పంపడం జరిగింది. విశ్వవిద్యాలయం తీసి శ్రీమతి జమున గారు విచ్చేస్తున్నటువంటి ఒక వెలుగు కొత్త నక్షత్రాలు వెలుగుతున్నాయి. ఆకాశంలోకి నక్షత్రాలు పంపిస్తున్నాము. మీరందరూ ఆకాశాన్ని చూడవచ్చు. గౌరవనీయులు శ్రీనివాస రెడ్డి గారు ప్రపంచం వీక్షించే విధంగా మా సాంగ్ లేట్ అవుతుందమ్మా, సార్లు కూడా వచ్చేసారు. ఇక్కడ వేదిక అంటే నా ముందర ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఇక్కడ నుంచి కదిలినట్టయితే నృత్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆప్యాయతతో పలకరిస్తూ మరి వారందరికీ కూడా కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రిక వారికి అందరికీ కూడా మరి ఒక చక్కటి అవకాశం ఇవ్వడం జరిగింది. సహకరించాలి మాకు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ వన్స్ అగైన్, దయవుంచి చాలా సీట్స్ ఉన్నాయి. మరి ముందే వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టి బెస్ట్ విషెస్ చెప్పాల్సిందిగా కోరు. మున్సిపల్ కార్పొరేషన్ క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలని మన రాష్ట్ర క్రీడైన కబడ్డీని ప్రజలకందరికీ కూడా మళ్ళీ వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపేదానికి, వాళ్ళనందరినీ కూడా క్రీడల పట్ల మళ్ళించటానికి జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించాలని తలపెట్టిన యజ్ఞంలో భాగంగా రేపటి నుంచి జరగబోయేటువంటి ఆ క్రీడ సంరంభానికి కర్టన్ రైజర్గా ఈరోజున పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చే ప్రోగ్రామును చేయటం జరిగింది. ఊహలకందని స్థాయిలో ఇక్కడికి అనేక మంది పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసేయటం జరిగింది. వాళ్ళందరి ఏకాభిప్రాయం, ఇంతవరకు ఇలాంటి గొప్ప షోనే మేము చూడలేదు అనని మున్సిపల్ కార్పొరేషన్ని మరీ 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 అభినందించి వాళ్ళు వెళ్ళటం జరిగింది. కర్టన్ రైజర్ ప్రోగ్రామే ఇంత గొప్పగా ఉంటే రేపటి నుంచి జరగబోయే అసలు పండుగ 22 రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది మహిళా పురుష క్రీడాకారులతో ఈ ప్రాంగణమంతా అలరారబోతున్నది. ప్రజలకందరికీ కూడా క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలని ఏ ఆశయంతో అయితే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నదో ఆ ఆశయం ఇప్పటికే దాదాపు పూర్తయిందని మేము భావిస్తున్నాం. దానికి కారణం 4.5 లక్షల జనాభా ఉన్నటువంటి తిరుపతిలో ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా కబడ్డీ కబడ్డీ అన్నటువంటి మాట ప్రతిధ్వనిస్తోంది. ఇది మొత్తం రాష్ట్రమంతా కూడా తిరుపతి పట్టణం వైపే చూసే విధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈ కబడ్డీ క్రీడల సంరంభానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్ద ఎత్తున క్రీడాకారులు, అర్జున్ అవార్డు గ్రహీతలు, జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి క్రీడాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొనబోయేటువంటి ఈ క్రీడలని తిరుపతి ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి
తెలియజేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందువలంటేనే ఒక ఆశయంతో, ఒక స్వార్థంతో కాదు, ఒక ఆశయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. క్రీడల పట్ల ఆసక్తి సన్నగిల్లిపోతుంది. యువతి యువకులు ఈ రోజున పూర్తిగా క్రీడలంటే ల్యాప్టాపులల్లో లేదా సెల్ ఫోన్లలో చూసేటువంటి వాటిల్ని క్రీడలుగా భావించేటువంటి దుస్థితికి జారిపోయాం, దిగజారిపోయాం. అలా కాదు, మనలో శారీరక దారుఢ్యాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలా అన్నటువంటి సదాశయమే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క లక్ష్యంగా ఈ కబడ్డీ పోటీలను నిర్వహిస్తోంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనం చేయాలనుకున్నా కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి సపోర్ట్ చేసినప్పుడు ఇంత ఒక్క ఈవెంట్ వస్తుందనేకి ఈరోజు ఈవెంటే మీ అందరికీ నిదర్శనంగా ఉంటుంది. మనం అందరూ కూడా రేపటి నుంచి జరిగిపోయే ఇప్పుడే ఇది ఈ పండగ ఇప్పుడే మొదలైంది. ఇంకా 5 రోజులు ఈ పండగ ఉండిపోతుంది. అందరూ కూడా తిరుపతిలో అందరూ కూడా ఈ పండగని ఎంజాయ్ చేయండి అని కోరుతూ, ఈ పండగకి సహకరించిన స్పాన్సర్స్ పందన్ వాళ్ళు టీషర్ట్ ఇచ్చారు, 10 లక్షలు డొనేట్ చేశారు. రోబో డైనర్ 5 లక్షలు సపోర్ట్ చేశారు. సౌత్ ఇండియా మాల్ 5 లక్షలు సపోర్ట్ చేశారు. క్రీడా వాళ్ళు 5 లక్షలు సపోర్ట్ చేశారు. 10 లక్షలు సపోర్ట్ చేశారు. అదేవిధంగా పవర్ మెట్ చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా మనకు చాలామంది ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్పాన్సర్స్కి, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నర్సింగ్ హోమ్, హాస్పిటల్స్ అందరూ కూడా కలిపి ఒక 30 లక్షలు మనకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒకటే కాదు, మన కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్స్, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల నుంచి 50,000 ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని మన కార్పొరేషన్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తెలియదండి అందరూ ఆ వారి తిరుపతి ప్రజలు ఈ నెక్స్ట్ 5 డేస్ పండగ ఆచరించాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.